ప్రీతి ఆత్మహత్య కేసులో పోస్ట్మార్టం రిపోర్టు ఇప్పటికే వరంగల్ కమిషనర్కు చేరుకుందని చెప్పని మనకు తెలుస్తూ ఉంది అయితే దీంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి అసలు ప్రీతి డెడ్ బాడీలో ఎలాంటి విష పదార్థాలు లేవు కాలయం గుండె రక్తం దేంట్లో కూడా విష పదార్థాలు లేవని చెప్పని కూడా ఈ పోస్ట్మార్టం రిపోర్టు ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది అయితే మరి ఎలాంటి విష పదార్థాలు లేనప్పుడు ఆమె ఎలా చనిపోయింది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఎప్పుడైతే ఆమె పరిస్థితి విషమంగా ఉందో ఆ సమయంలో ఎంజిఎంలో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అప్పటికే గుండె కాస్త మందగించింది గుండె పనితీరు మందగించిందని చెప్పని కూడా అక్కడ వైద్యులు చెప్పారు ఆ తదనంతరం పరిస్థితి విషమించడంతో ఇమ్మీడియట్గా హైదరాబాద్లోని నిమ్సార్లు తరలి తరలించారు దాదాపుగా పది రోజుల పాటు ఆమె మృత్యుతో పోరాడి చివరకు దాదాపుగా ఆదివారం పూట తొమ్మిది గంటల పది నిమిషాలకు చనిపోయిందని చెప్పని నిమ్స్ డాక్టర్లు అనౌన్స్ చేశారు అయితే ఎలాంటి విష లేనప్పుడు ఆమె ఎలా చనిపోయింది దీని మీద పోలీసులు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అసలు దీన్ని ఈ కేసుని ఎలా డీల్ చేద్దామని చెప్పేసి అనే నేపథ్యంలో మళ్ళీ మొదటికి వచ్చింది అసలు ఏం జరిగిందని దాని మీద ఇంతవరకు క్లారిటీ రాకపోయినప్పుడు కూడా మరి పోస్ట్మార్టం రిపోర్ట్లో కీలక అంశాలు బయటకు వస్తాయి దానికి సంబంధించిన ఏమైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ విషు పదార్థాల వల్ల చనిపోయిందని చెప్పిన నిర్ధారణ అవుతుందని చెప్పి ఎదురు చూశారు కానీ ఇక్కడ ఎలాంటి విష పదార్థాలు లేవని చెప్పని చాలా స్పష్టమైన మెడికల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి అని కూడా బయటికి లీక్లు అందుతున్నాయి దీని మీద అఫీషియల్గా పోలీసులు చెప్పబోయినప్పుడు కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజంగా కనుక అదే కనుక అయి ఉంటే మాత్రం ఏం చేయాలని దాని మీద పోలీసులు సమానం చేస్తున్నారు దీని మీద ఇప్పటికే ఆత్మహత్య కేసుగా కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి దీన్ని మార్చి దీన్ని హత్య కేసుగా మార్చాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే దీంట్లో ముద్దాయిలు ఎవరు ఎవరైతే అనుమానితులు ఉన్నాడో ఎవరైతే ముద్దాయిగా భావిస్తున్నారో ఎవరైతే హెరాస్ చేశారో ఆ సైఫ్ కాకుండా ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు దీంట్లో అన్నది ఇప్పుడు కొత్త కొత్తగా వెల్లడవుతూ ఉన్నాయి దీంట్లో హాస్పిటల్ యాజమాన్యం కూడా పాత్ర ఉందా తర్వాత ఇంకా సీనియర్స్ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అన్న అనుమానాల నేపథ్యంలో కేసు ఇప్పుడు మొత్తం కూడా మొదటికి వచ్చినట్టు చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ కేసులో ఆత్మహత్య కాదు హత్య అన్న కోణంలో మొట్టమొదటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఆ కేసు విషయం పరిశీలిద్దామని చెప్పని కూడా వరంగల్ కమిషనర్ భావించినప్పటికీ మరి ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టులో దీంట్లో ఎలాంటి విష పదార్థాలు లేవు అని చెప్పేసి అంటే రక్తం కావచ్చు గుండె కావచ్చు కాలేయం కావచ్చు ఎక్కడ కూడా రక్త నమూనాలు ఎక్కడ విష పదార్థాలు లేవని చెప్పి చాలా స్పష్టంగా వచ్చింది పోస్ట్మార్టం రిపోర్ట్ అంటున్నారు మరి ఇలా అయితే మరి ఏ రకంగా చనిపోయింది అప్పటికే గుండె వీకడానికి కారణమైంది దాదాపుగా హైదరాబాద్ న్యూస్ తీసుకొచ్చిన తర్వాత పది రోజుల పాటు ఆమె మృత్యుతో పోరాడింది ఆ తర్వాత ఆదివారం పూట తొమ్మిది గంటల పది నిమిషాలు చనిపోయిందని డిక్లేర్ చేశారు మరి ఇంత విషమంగా కారణం ఏంటి వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అన్నది సస్పెన్స్గా మారింది అయితే పూర్తి స్థాయిలో పోస్ట్మార్టం రిపోర్టు వరంగల్ కమిషనర్ రంగనాథ్ గారికి చేరిన నేపథ్యంలో ఆయన కమిషన్ మొత్తం పరిశీలించిన తర్వాత ఈరోజు డీజీపీని కలిసి ఈ కేసు విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది పోస్ట్మార్టం రిపోర్టులో ఈ రకంగా రావడానికి గల కారణం ఏంటి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఖచ్చితంగా పోస్ట్మార్టం రిపోర్ట్ను మార్చారు విష పదార్థాలు ఉన్నాయి హత్య చేశారని చెప్పేసి అనుకుంటూ ఒక పక్కన విష ఎవరైతే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి మరి ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం తర్వాత తల్లిదండ్రులలో ఇది హత్య అని చెప్పేసి అంటాం తర్వాత ఇక్కడ విష లేవు అని చెప్పేసి అంటాం ఈ మొత్తం టోటల్గా ప్రీతి ఆత్మహత్య కేసు కన్ఫ్యూజన్గా మారిపోయింది మరి ఎలా చనిపోయింది ఏ రకంగా చంపారు